Setiap tamu itu ada serang sore. Anak ready ya? Mau ready na? Bhagwan karane Vishnu ya bareda, Indra Mukeshwara, Sastena Puja Vishwaveda, Sastena Stakshiyo Arishtaneni, Sastena Vrudhan Tareva, Param Chandra Param Tareva, Vidya Param Deva Param Tareva, Lakshmi Parere, Sri Rum Smarami, Yatra Yogeshwara Krishna Yatravan, Kodanuddaraha, Tatra Sri Deor Bhuti Drubani, Dharmadharmama, Smute Sakara Kalyan, Bhadram, Yatra Jandade, Surupakar Navayam, Skanda Purvaja, Chora Chaitanya Namani, Yapate, Shrujadami, Vidyarambhe, Vivahe, Saparese, Nidame Tatha, Sangrame, Sarvaka, Arjesu, Namostude, Akshadaranam, Ganapati Popamaina, Parayanam Chese, Shichi Pundhara, Vyamramaha, Arundhari Vashishta, Vyamramaha, Sri Sita Rama, Vyamramaha, Anakha Sameta, Anakha Swamine, Namaha, Satguru Dattatreya Swamine, Namaha, Satguru Sarina, Tatar Brahmane, Namaha, నేను తీసుకొని మూడు సార్లు కళ్ళ కట్టుకోండి. ఆజమ్య ప్రాణానాజమ్య కేశవాన్ నమః నారాయణాన్ నమః మాధవాన్ నమః గోవిందాన్ నమః విష్ణవే నమః మధుసూదనాన్ నమః త్రివిక్రమాన్ నమః వామనాన్ నమః శ్రీధరాన్ నమః ఋషికేశాన్ నమః పద్మనాభాన్ నమః రామోదరాన్ నమః శంకరషణాన్ నమః వాసుదేవాన్ నమః ప్రద్యుమ్నాన్ నమః నిరుద్ధాన్ నమః పురుషోత్తమాన్ నమః దోక్షరాన్ నమః నారసింహాన్ నమః అచ్యుతాన్ నమః జనార్దనాన్ నమః ఉపేంద్రాన్ నమః హరయే నమః శ్రీకృష్ణాన్ నమః శ్రీకృష్ణవరబ్రహ్మణే నమః భూమికి నమస్కారం చేయండి. పృథివ్యాః మేఘపృష్ట ఋషిః కూర్మో దేవతా సుతల ఇచ్ఛందః ఆసనేని యోగః అనంతాసనాన్ నమః ప్రణవస్య పరబ్రహ్మఋషిః పరమాత్మా దేవతా దైవీ గాయత్రీ ఛందః ప్రాణాయామేని యోగః. ఓం మహః ఓం జనః ఓం తపః ఓం సత్యం ఓమాపోచ్యోదీరసోమృతం బ్రహ్మ దూర్భోస్వరం. చేతులు అక్షతలు ఒక పుష్పాన్ని తీసుకోండి. సిద్ధ్యర్థం మమ గృహే సర్వేషాం అన్యోన్యత ప్రీత్యర్థం సద్గురు సాయినాథ స్వామి పరిపూర్ణ అనుగ్రహ కృప కటాక్ష సిద్ధ్యర్థం సద్గురు దత్తాత్రేయ పౌర్ణమి పర్వకాల సమయే పవిత్రం కురుచాసనం శివనా పృథివీ భవానుక్షరాణి వేషణే ఇచ్చామి శర్మ సప్రధాః. గంధము పసుపును తడిపితే గంధం అవుతుంది. అక్షతలు పసుపు కుంకుమ ఒక పుష్పము కొద్దిగా చక్కెర వేసి భూమికి నమస్కారం చేయండి. పృథివ్యై నమః. సకల పూజా పరిపూర్ణ అర్థే గంధాక్షర పుష్ప ధూపరీ వైవేద్యైరభ్యర్చ నమస్కరోమి శ్యోనా ప్రతి విభవాక్షరా నివేశని ఇచ్చాడు శర్మ సంప్రదాహ. భూమ్యై నమః. నమస్కారాన్ సమర్పయామి సముద్రవసనే దేవీ పర్వతస్తన మండలే విష్ణుపత్ని నమస్తుభ్యం పాదస్పర్శం క్షమస్వమే. భూమికి నమస్కారం చేయండి. యోగా పెట్టండి. కలశ మధ్యలో అక్షతలు వేయండి. శర్కర వేయండి. ఒక పుష్పాన్ని వేసి నమస్కారం చేయండి. కలశస్థితవర్ణాధర్మః. సకల పూజా పరిపూర్ణ అర్థే గంధాక్షర పుష్ప ధూపని వైవేద్యైరభ్యర్చ నమస్కరోమి కలశోదకేన పూజా ద్రవ్యాణి కలశ కీర్తిమానుష్యం. తీసుకొని మీ దగ్గర ఉండే పూజా ద్రవ్యముల పైన
అట్లాగే మీ ముందుండే కలశం పైన పారాయణం చేసేటువంటి గ్రంథము పైన మీ పైన కొద్దిగా నీళ్లను చల్లుకోండి. పూజా ద్రవ్యాణి దేవం ఆత్మానం చ సంప్రోక్ష్య అపవిత్ర పవిత్రో వా సర్వావస్థాంగతోపి వా యస్మరే పుండరీకాక్షం సమాహ్యాభ్యంతరశ్రుతిః పుండరీకాక్ష పుండరీకాక్ష పుండరీకాక్షాధర్మః నిర్విఘ్నకర్త మహాగణపతి పూజాం కరిష్యే. అక్షతలు తీసుకొని ఆ పుష్పాన్ని పక్కకు వేయండి, కలశంలోది వేరే పుష్పం ఉంచుకోండి. ఇంగమీనాము భవశ్రవస్తవం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పరాడ సుందరం నోదవిశ్వేద సాధనం. ఆ భోగ చెక్కలోకి మహాగణపతి వచ్చినట్టు భావన చేసుకొని రెండు అక్షతలు వేయండి. సిద్ధి బుద్ధి శక్తి సహితం మహాగణపతిం సాంగం సాయుధం సవాహనం సవస్త్రాభరణభూషితం సశక్తి పత్ని పుత్ర పరివార సమేతం అస్మిన్ పూగీ ఫలే మహాగణపతి మావాహజామి స్థాపజామి గం గణపతయే నమః ధ్యానం సమర్పజామి. ఆసనంలాగా ఒక పుష్పహేరణాన చక్షసే యోగశ్రవణమూల సస్తస్య భావే దేహనః విషదీర్వమాగ్రహ తస్మానంగభావబోధి శిక్షయా జింబథ ఆపో జనయథాచనః ఉపజాయక స్థానం సమర్పయామి. అందరి పక్షాన ఇక్కడ వినాయకుడికి శుద్ధోదయేన స్నపజామి. నమో ప్రాతపదయే నమో గణపతయే నమో ప్రమథపదయే నమస్తే స్లంబోదరాజరీకరంతా విఘ్నాశినే వసుదాయ శ్రీవరణమూర్తయే నమః. గమయం చారు దేవయోగ్యం చ మంగళం శుభప్రదం గృహాణేత లంబోదరహరాత్మజ వస్త్రయుగ్మం సమర్పజామి. రాజితం బ్రహ్మసూత్రం చ కాంచనం చోత్తరీయకం గృహాణ సర్వధర్మజ్ఞ భక్తానామిష్టదాయక. రెండు అక్షతలు వేయండి. వస్త్రం వేసిన తర్వాత ఉపరీతార్థమక్షదాన్ సమర్పజ. ఓం విఘ్నరాజాయ నమః. ఓం ధూమకేతవే నమః. ఓం గణాధ్యక్షాయ నమః. ఓం ఫాలచంద్రాయ నమః. ఓం గజాననాయ హస్తం హేమబీజం విభావసో ఆనంద పుణ్య భరతం అథ శాంతిం ప్రయచ్ఛమే దక్షిణాం సమర్పజామి. మంగళ నీరాజన దీపం. అందరి పక్షాన ఇక్కడ స్వామికి తాంబూలాన్ని సమర్పిస్తున్నారు, నమస్కారం చేయండి. ముక్తాచూర్ణ సమాయుక్తం తాంబూలం ప్రతిగృహ్యతాం. ముఖమాసార్థే తాంబూలం సమర్పజామి. హిరణ్యగర్భగర్భస్థం హేమబీజం విభావసో అనంతపుణ్యఫలదం అథ శాంతిం ప్రయచ్ఛమే తాంబూలసహితదక్షిణాం సమర్పజామి. నీరాజనం సమ్రాజం చ విరాజం చాభిశ్రీరిదాచనో గృహే లక్ష్మీరాశ్రితస్యయాముఖేతయామాసగం సృజామసి మానోహిపుంసి జాతవేదోగామశ్వం పురుషం జగద్ అభిప్రదగ్రాగహి శ్రియా. మనసారా వినాయకుడికి ప్రార్థన చేయండి. తత్పురుషాశుభాశుభాశతం నమామితం వినాయకం నమామితం వినాయకం నమామితం వినాయకం. గణపతి ప్రసారం శిరసా పుత్రులు ఉన్నారు, అష్ట కలశాలున్నాయి, అష్టలక్ష్మి స్వరూపులు. ఎవరైనా కానీ కావలసిన వారు ఆలయ అర్చకుని కానీ అవిఘ్నవస్తు మహాగణపతయే నమః. మహాసరస్వతీ నమః. జటాధరం పాండురంగం శూలహస్తం కృపానిధి సర్వలోకహరం దేవం దశాత్రేయ మహంభరే. స్థానిక జగిత్యాల పట్టణంలో గల కృష్ణానగరంలోని షిరిడి సాయినాథుని ఆలయంలో ప్రతి సంవత్సరంలాగా ఈ సంవత్సరం కూడా దత్తాత్రేయ స్వామి వారి యొక్క జయంతి ఉత్సవాన్ని పురస్కరించుకొని నేటి నుంచి 7 రోజుల పాటు దత్తాత్రేయ స్వామి వారి యొక్క సద్గురు చరిత్ర పారాయణం సుమారు 108 మంది భక్తుల చేత సామూహికంగా పారాయణ ప్రారంభం ఈ రోజున ప్రారంభం జరిగింది. కనుక పారాయణంలో పాల్గొనేటువంటి భక్తులందరికీ కూడా ఎటువంటి అజ్ఞానం ఏదైతే ఉంటుందో, ఎందుకంటే అజ్ఞానం నివృత్తి కావాలి అంటే గురువు ఒకరు దొరకాలి. అందరికీ గురువు అయినటువంటి సాక్షాత్తు శ్రీమన్ నారాయణమూర్తియే బ్రహ్మ విష్ణు మహేశ్వర స్వరూపంగా అవతరించి ఎంతో మందిని ఉద్ధరించి సన్మార్గంలో పంపించడానికి తానే అవతారాన్ని ఎత్తినటువంటి ఒక చరిత్ర. దానిలో అద్భుతమైన విశేషాలు ఏమిటంటే ఎవరైతే ధర్మ మార్గాన్ని పట్టుకొని ఉంటారో, ఎవరైతే ధర్మాన్ని పట్టుకొని నడుస్తూ ఉంటారో వాళ్ళకే అనేకమైనటువంటి కష్టాలు వస్తుంటాయని, ఆ కష్టాలన్నింటినీ దూరం కావాలి అంటే ఈ కష్టాలు మనకు ఎందుకోసం వస్తున్నాయని ఆలోచన చేస్తే పూర్వజన్మలో చేసినటువంటి ఒక పాపకర్మ ఏదైతే ఉందో ఆ పాపకర్మ నుంచి నివృత్తిని పొందడానికి భగవంతుని యొక్క చరణాబ్జములను పట్టుకొని భగవంతుని మార్గంలో మనం నడుస్తూ ఉంటాం. కనుక
పూర్వ జన్మలో చేసిన పాపం నుంచి నివృత్తి కలిగి ఈ జన్మలో మన మనస్సును భగవంతుడి యొక్క పాదముల యందు ఉంచితే మనం మన వంశం వచ్చే జన్మలో మనం తరిస్తామని సాక్షాత్తు భగవంతుడు చెప్పినాడు. నానా రూప తరో భూత్వా సర్వేషాం ఈప్సిత ప్రద అందరినీ తన భక్తులను తాను కాపాడడం కోసం ధర్మజ్ఞానం జరిగినప్పుడు భగవంతుడు ఏదో అవతారాన్ని ఎట్టినాడు. అటువంటి అవతారమే దత్త జ్ఞాన జ్యోతిని వెలిగించి ధర్మ మార్గంలో భగవంతుడు నడిపించాలని మనసారా కోరుతూ చివరి రోజున పౌర్ణమి ఉత్సవాన్ని పురస్కరించుకొని స్వామికి ఇక్కడ ఉత్సవమూర్తికే ఫల పంచామృత అభిషేక కార్యక్రమం ఉంటుంది. అందులో పాల్గొని స్వామి ప్రసాదంగా అన్నదానం కూడా ఉంటుంది. కనుక భక్తులంతా పాల్గొని భగవ కృపకు పాత్రలు కాగలరు. అంతేకాకుండా పౌర్ణమి రోజు సాయంకాలం ప్రతి గురువారం రోజున స్థానిక ఆలయంలో పల్లకి సేవ జరుగుతుంది. ఆ రోజున గురువారం పౌర్ణమి అన్నీ కలిసి వచ్చినాయి. కనుక సాయంకాలం పూట సాయునాథునితో పాటుగా సద్గురు దత్తాత్రేయ స్వామి వారి యొక్క పల్లకి సేవ ఉత్సవం కూడా ఉంటుంది. సమయానుకూలంగా మీ యొక్క అమూల్య సమయాన్ని భగవంతుని యొక్క చరణార్జముల ఉంచి భగవత్ కృపకు పాత్రలు కావలసిందిగా ఆలయ కమిటీ వారందరూ కూడా అందరినీ ఆహ్వానిస్తున్నారు. అట్లాగే ప్రతిరోజు స్వామికి ఇక్కడ డోలోత్సవం అనే కార్యక్రమం పౌర్ణమి రోజున డోలోత్సవం ఉంటుంది. ఆ ఉత్సవంలో కూడా ఒక రోజు ముందు బుధవారం రోజున రాత్రి పూట దీపోత్సవం కూడా ఉంటుంది. ఈ ఉత్సవాలలో ఏ రోజున మనకు వీలైతే ఆ రోజున మనం కూడా ఒక యజ్ఞంలో సమిధలాగా ఆలయానికి వేయించేసి భగవత్ కృపకు అందరము పాత్రులమై సన్మార్గంలో నడుద్దామని భావన చేస్తూ దత్తాత్రేయ భగవానికి బ్రహ్మణ అందమాన స్థలాశా.